दूसरी जानिब बीजेपी ने वरंगल में तालिबा के इख्तामे खुदकशी के वाक़े को लेकर लव जिहाद रंग देने की कोशिश की है। ज़ाफ़रानी जमात के रियासती सरबरा वो एमपी बंडी संजय ने पीजी मेडिकल तालिबा के वाक़े पर रद्देमल जाहिर किया, जिसने काकतिया मेडिकल कॉलेज में एक सीनियर के जरिए मुबैना हरासा किए जाने के बाद खुदकशी की कोशिश की। बंडी संजय ने जुमे को मीडिया से बात करते हुए सनसनीखेज तबसरे किए। उन्होंने इसे लव जिहाद का मामला करार दिया और कहा कि रियासत में हिंदू लड़कियों को हरासा किया जा रहा है। उन्होंने मुतालबा किया कि मुलजिम साहब के खिलाफ रैगिंग और लव जिहाद के तहत मुकदमा दर्ज किया जाए। बंडी संजय ने पुलिस पर केस को कमज़ोर करने की कोशिशों का भी इल्ज़ाम लगाया। टारगेट अम्मा टारगेट वाल वेधिचे प्रयत्न इवन माटे मल मत 100% लव जिहादी केस अट्ठे केस कूर्ति निर्वीन की मामूल केस आयन रक्षा जैल को पंतर बैठे बैठे वाणि इन आलवेतारि वाणि बटल उतारि వాని కాపాడుకోవడం కోసం మాత్రమే చిన్న చిన్న నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తారు। నిజమైన కేసు పెడతలేరు, చిన్న చిన్న విషయాలు మామూలు విషయాలు ర్యాగింగ్ కేసు పెడతారు వీళ్ళు। మళ్ళీ ఇంకో ఆయన అంటాడు అమ్మాయి ఆఫీసర్ అంటాడు, ఆయన ఇది డోస్ ఎక్కువ తీసుకుంటున్నాడు, ఆయన డాక్టర్ అంటే ఒక మనిషి ప్రాణాన్ని ఎంత చులకన తీసిపడేస్తారు అంటే చిన్న ఈజీగా తీసిపడేస్తారు। మొన్న కుక్క కలిసి చిన్న బాబు చంపేస్తే ఒక ఆమె అంటది కుక్కలకు మటన్ కరవేయిందట అది కర్చి చంపినట నీంట రాకు కుక్కలు నాకు తెలుసుది అప్పుడు కుక్కలకు మటన్ ఏలేట మరి రోడే కుక్కలు చేస్తురు మరి కొడి ఇంత పెద్ద సంఘటన జరుగుతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత స్పందిస్తాడు ఇప్పుడు స్పందిస్తాడు ప్రీతి అమ్మాయి సిన్సియర్ అమ్మాయి కష్టపడి చదువుకున్న అమ్మాయి భవిష్యత్తును నిర్ణయించుకొని పైకి వస్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు ఆరోపిస్తున్నారు కనీసం దాని విచారణ లేదు మరి వెంటనే ఈ విషయం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। వాణ్ణి వట్టిని ఒలిపెట్టదు, మీరు ఒలిపెడతే ప్రజలు ఒలిపెట్టరు, గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి। ఎవనికో చుట్టము ఎవనికో దగ్గర అంటే అంటే పోడి ప్రజల పనులు గాలిగోనియా, నువ్వు ఎప్పుడు స్పందిస్తావు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటావు ఇంకా నువ్వు ఫామ్ వల్ల ప్రగతి వల్ల। इस दौरान वरंगल के पुलिस कमिश्नर रंगनाथ ने बंडी संजय के इल्जाम का जवाब दिया। उन्होंने कहा कि कुछ लोग सियासी मकासद के लिए झूठे इल्जाम लगा रहे हैं। उन्होंने मजीद कहा कि केस की तहकीकत गैर जानबदारी से की जा रही है। इसके अलावा पुलिस कमिश्नर ने सोशल मीडिया यूजर्स को भी इस मामले को लेकर मोहतात रहने का मशवरा देते हुए कार्रवाई का इंतबाह दिया। ఎవరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు తెచ్చి వాళ్ళని తీసుకొని సోషల్ మీడియా రాయాలంటే ఎవడేం రాయొచ్చు, ఆ రాసిన దాంతో ఇప్పుడు నరేందర్ని అడిగాను నేను, ఎవరన్నా నీకు ఆయన వాళ్ళ తండ్రిని అడిగాను ఎవరన్నా అమ్మాయి ఏమైనా చెప్పిందా, సైఫ్ ఏమన్నా ఎప్పుడన్నా నీకు నా వెనకాల ఎంత ఉన్నారో వాళ్ళు ఉన్నారని ఎప్పుడన్నా అమ్మాయి ఏమన్నా నీకు మాటల్లో చెప్పిందని కూడా అడిగాను నరేందర్ అన్నాడు। ఎప్పుడు కూడా నాకు అట్లా చెప్పలేదు సార్, బట్ నేను ఈ బయట జరుగుతున్న ప్రచారాన్ని చూసి నేను ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని చూసి నేను అనుకుంటున్నాను ఏమైనా ఉండొచ్చు ఏమని అనుకుంటున్నాను। సో అది ప్రచారం అంటే బయట జరుగుతున్న ప్రచారం, సో ఏది ఫ్యాక్ట్ అనేది వేరు, బయట ప్రాపగాండా వేరు, సో ప్రాపగాండా బట్టి డోంట్ గెట్ క్యారీడ్ అవే।